అయితే ఆ రోజు మరి ఈ రాష్ట్ర ప్రజలు నమ్మిరు. విభజన ఇచ్చిన కాంగ్రెస్ కూడా ఓటేయకుండా మరి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ మాటలు నమ్మిరు. రైతులు, యువకులు, మహిళలు అందరూ కూడా నమ్మిరు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటిది? మహిళల హక్కులు ఎక్కడున్నాయి? యువకులకు హక్కులు ఎక్కడున్నాయి? రైతులకు హక్కులు ఎక్కడున్నాయి? ఈ రోజు రైతులు కడుపు ఖాళీ మంటతో రైతులు రోడ్డు ఎక్కితే పోలీసుల ద్వారా వాళ్ళకి లాఠీ చార్జీలు, వాళ్ళని జైళ్లలో పెడుతున్నారు. ఇదా ఈ రాష్ట్ర పరిపాలన, మన పరిపాలన అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి యువకులు ఉద్యోగాలు కావాలని రోడ్ల మీదకి వస్తే వాళ్ళని జైళ్లలో పెడుతున్నారు. ఈ రకమైన పరిపాలన ఎప్పుడైనా సరే ఈ రాష్ట్ర పరిపాలన నిజంగా చెప్పాలంటే కళ్ళుండి గుడ్డి పరిపాలన నడుస్తుంది, ఒక ధృతరాష్ట్రుని పరిపాలన నడుస్తుంది, కౌరవ పరిపాలన నడుస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ముఖ్యమంత్రి మీద ఎప్పుడైనా సరే గవర్నర్ ఫిర్యాదు చేయబోతే గవర్నర్ కూడా గవర్నర్ హోదా మర్చిపోయి తాను ఒక తాబేరుగా తాను మరి ఈరోజు గవర్నర్ ప్రవర్తిస్తున్నాడు. గవర్నర్ యొక్క పరిధి ఏంటిది? ఆయన ఆలోచన ఎట్లుండాలి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు వచ్చి విన్నవించుకుంటే, ప్రజలు విన్నవించుకుంటే దానికి మద్దతుగా గవర్నర్ పరిపాలించే దిశ కాకుండా ఈరోజు తాను కూడా ఒక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆయన ఒక గవర్నర్ అనే హోదా మర్చిపోయి ఈరోజు ఒక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా గవర్నర్ పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది.